వివరాలకు వెళ్తే అనంతలో వర్గపోరు రచ్చకెక్కింది. ఎన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న రాజకీయ విభేదాలు ఒక్కసారిగా పడగవిప్పాయి. టీడీపీలో నేతల మధ్య వార్ బహిర్గతమైపోయింది. అధికార పార్టీ నేతలే ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో దూషించుకుంటున్నారు, కయ్యానికి కాలు దూపుతున్నారు. నువ్వెంతంటే నువ్వెంత అనే స్థాయికి విభేదాలు చేరుకున్నాయి. ఇద్దరు కీలక నేతల మధ్య రాజుకున్న వివాదం అనంత టీడీపీని కలవరపెడుతోంది. ఇద్దరు ఎమ్మెల్యేలే, ఇద్దరిది అధికార పార్టీయే, ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నవారే, ఎన్నోసార్లు ఒకే వేదికను పంచుకొని ప్రజాసేవ చేసిన నేతలే. అలాంటి నేతల మధ్య ఇప్పుడు వార్ జరుగుతోంది. అనంతపురం వేదికగా నిరసనలు మిన్నంటాయి. ఇద్దరి మాటల యుద్ధం రోడ్డెక్కింది. అంతర్గతంగా వర్గ విభేదాలు పోలీస్ స్టేషన్ గడపతొక్కాయి. ఈ ఎమ్మెల్యేల మధ్య వార్ అనంత డిప్యూటీ మేయర్పై పడింది. డిప్యూటీ మేయర్ గంపన సోదరుడికి ఓ ఎమ్మెల్యే ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. మీ ఎమ్మెల్యే జాగ్రత్తగా ఉండకపోతే అంతు చూస్తానంటూ హెచ్చరించసాగాడు. వార్నింగ్తో కంగుతిన్న అనంత డిప్యూటీ మేయర్ సదరు ఎమ్మెల్యేకు విషయం చెప్పాడు. ఒక్క ఫోన్ కాల్తో ముదిరిన వివాదం పోలీస్ కేసు వరకు పోయింది. బెదిరిస్తున్నారంటూ సదరు ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేపై డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. డీఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే బెదిరిస్తూ మాట్లాడిన వాయిస్ రికార్డులను కూడా ఆధారాలతో సహా చేర్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎమ్మెల్యేను బెదిరిస్తూ మాట్లాడిన సదరు ఎమ్మెల్యే మాటలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. గాంధీ విగ్రహం ఏర్పాట్లో రాజుకున్న వివాదం దళిత గిరిజనుల ఆందోళన చేసే స్థాయికి చేరింది. దళిత నేతను కించపరుస్తూ బెదిరిస్తూ మాట్లాడిన సదరు ఎమ్మెల్యేపై అనంతపురం జిల్లా దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళితులను కించపరుస్తూ మాట్లాడితే ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నారు. తమ నేతను అవమానపరిచారంటూ అనంతపురంలో భారీ ర్యాలీ చేసి నిరసన తెలిపారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనంత డిప్యూటీ మేయర్ గంపన్న సోదరుడికి ఫోన్ చేసి ఏమని బెదిరించారో ఇప్పుడు చూద్దాం. సాకే వెంకట్రాముడు, మా తమ్ముని పేరు గంపన్న. నేను ఒకప్పుడు అంటే 15 సంవత్సరాల క్రితం నేను కూడా అనంతపురం మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు మా ప్రెసిడెంట్ మా తమ్ముడు ఇప్పుడు డిప్యూటీ మేయర్గా ఉన్నాడు. వాడు ప్రభాకర్ చౌదరికి ప్రభాకర్ రెడ్డికి ఏం గొడవలు ఉన్నాయో అది వాళ్ళకే తెలుసు. ఆ దానిలో మేము ఎప్పుడు కూడా ఈయన మంచి ఆయన చెడు అని ఎప్పుడు కూడా విమర్శించిండే లేదు. నా తమ్ముని కూడా నేను విచారించాను చౌదరి ఎమ్మెల్యేకి, తాడపత్రి ఎమ్మెల్యేకి. నువ్వు ఎమ్మెల్యేని పిలుచుకొచ్చుకో, లేదని అంటే రేపు ఉన్నట్లు ఉంది డెడ్ లైన్ పెట్టేశాడు సోమవారం సాయంత్రానికి మీ ఆస్తుల మీద పడతానని. ఇదేమిటి పరిస్థితి? ఫోన్ చేశాడు వెంటనే. ఫోన్ చేస్తే 6 తారీఖు సరే కరెక్ట్గా 4:30 లోపల ప్రభాకర్ రెడ్డి తాడపత్రి. మీరే అండి దీంట్లో మళ్ళీ నేను నా అభిప్రాయం చెప్తాను. హలో సార్. ఎవరు సార్? నమస్తే అన్నా. అన్నా నమస్తే అన్నా. ఎవరు? నా పేరు చెప్పండి అన్నా. ఏమున్నప్ప మీ తమ్ముడు చాలా జోరులో ఉన్నాడు, తొందర లేదు.
సీఎం రిపోర్ట్ చేస్తామంట. సీఎం వారికి ఇంటర్ కూడా సహకారంగా పోతే నేను రేపటి మీ స్థలాలు మీ కథంతా నేను పట్టించుకుంటానా, మీ ప్రభావం తీసుకొని వచ్చుకోండి. సరేనా? నాకు పదవి ముఖ్యం కాదు, మీరు చెప్పగడు కాదు. స్థలంలో సోమవారం నుంచి స్థలంలో నేను ఉంటా కట్టానంటేనే మళ్ళా నేను ఫోన్ చేసి నాకు అవకాశం మాట్లాడక ఇవ్వలేదు. సరే నేను మాట్లాడదామని చెప్పి ఫోన్ ఆన్ చేశాను, ఫోన్ మళ్ళా రీకాల్ చేసినాను, ఫోన్ కట్ చేసినాడు. నేను చెప్పుకోలేను, ఆవేదనలో ఉన్నా. నాకు ఆరోగ్యం బాగాలేదు, ఆపరేషన్ అయ్యింది, ధ్యానంలో ఎప్పుడు ఇక్కడే ఉంటాను, వాళ్ళకి బాగా తెలుసు. ఈ విధంగా మాట్లాడడం అనేది నేను చాలా చింతిస్తాను, చాలా బాధపడతా ఉన్నా. పార్టీ కానీ ఎవరైనా కల్పించుకొని మధ్యలో వీళ్ళిద్దరినీ ఎంపీని వీళ్ళందరినీ రాజీ చేసి నడసంగా ఈ సమస్యలు ఈ కేసులు గీసులు ఏటి లేకోకుండా చేసి అందరినీ సమానంగా కార్యకర్తల్ని అందరినీ చూసుకొని పోయేటట్లుగా చేస్తే. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అసభ్య పదజాలంతో దూషించారని వాపోయారు అనంతరం డిప్యూటీ మేయర్ గంపన్న. దళితుడుననే బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రభాకర్ రెడ్డితో ప్రాణహాని ఉందని చెప్పారు. తనకు రక్షణ కల్పించాలని డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. నా పేరు సాకే గంపన్న, అనంతరం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నిక రెండు సంవత్సరాలు కాబడుతున్నది. జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరులు మొన్న 3 రోజుల క్రితము దళితుడు గిరిజనుడు అనేది కూడా ఆలోచించుకోకుండా మా సోదరుడు సాకే వెంకటరాముడు గారికి ఫోన్ చేసి, నీ తమ్ముని చెప్పు, వాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు, వాడిని కొంచెము నోరు అదుపులో పెట్టుకోమను అనేదే కాకుండా మేము మా నోటితో చెప్పలేనింత విధంగా అసభ్యంగా మాట్లాడడం జరిగింది. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళిత సంఘాలందరూ 7వ తారీఖు విజయవాడలో ప్రెస్ మీట్ భారీ ఎత్తున పెట్టడం జరిగింది. అదేవిధంగా అనంతపురంలో కూడా అన్ని కులాలు ప్రజాప్రతినిధులు సంఘాలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు అనంతపురం జిల్లా గిరిజన సంఘాలు దాదాపు ఒక 20-25 సంఘాలందరూ కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ విధంగా జేసీ సోదరులు ఒక గిరిజనుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం సబబు కాదని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు చాలా రాజకీయంగా అనవమైన వారు, వాళ్ళకుండే అనవమాన్ని కూడా మరిచి వాళ్ళుండే స్థాయిని మరిచి ఒక ఎమ్మెల్యే స్థాయి అనేది కూడా గుర్తుపెట్టుకోకుండా చాలా దిగజారి మా యొక్క గిరిజనుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడారు. దీన్ని ఒక గిరిజన సంఘాలందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలర్ట్ అయ్యి మనమందరూ సమానంగా ఇలాంటి దౌర్జన్యాలని ప్రతిఘటించాలనే విధంగా ఇలాంటి దౌర్జన్య పనులని మనము చూస్తూ ఊరికే ఉంటే ఈ ఒక డిప్యూటీ మేయర్ స్థాయిలో ఉండేవన్నీ ఈ విధంగా ఫోన్లు చేసి మీ ఆస్తుల మీద పడతాం, రేపు సోమవారం నుంచి అని మాట్లాడారంటే చిండాపండాలకి రక్షణ ఎక్కడ ఉన్నది అని నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. కాబట్టి జేసీ సోదరుల నుంచి
మాకి మా కుటుంబానికి అందరికి కూడా పానహాని ఉందని కూడా తెలియజేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీనిపైన దృష్టి సారించి వాళ్ళపైన కఠిన శాఖపరంగా చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. రాత మూలకంగా అయితే అనంతలో ఆధిపత్యం కోసమే ప్రభాకర్ రెడ్డి దాడులకు దిగుతున్నారని ప్రభాకర్ చౌదరి మండిపడ్డారు. నేతలు కార్యకర్తలను బెదిరిస్తే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. అనంతలో తాడిపత్రి రాజకీయాలు సాగమంటోన్న ప్రభాకర్ చౌదరితో మా ప్రతినిధి నాగరాజు ఫేస్ టు ఫేస్. ఇద్దరు ప్రభాకర్ల మధ్య తలెత్తిన రాజకీయ వివాదం చిలికి చిలికి గాలిలో మలిసి కుల సంఘాల మధ్యకి దారితీసింది. గత 2 రోజుల క్రితం తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గంపన్న సోదరుడైన వెంకట్రాముడికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగినట్లు మనకు వెంకట్రాముడు గారు సెల్ఫోన్ సంభాషణ ద్వారా వినిపించడం జరిగింది. అందులో మీ తమ్ముడు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండాలనివ్వకుండా మీకు అవసరమైతే ప్రభాకర్ చౌదరి గారిని పిలుచుకొచ్చుకోండి, ఆ ఎమ్మెల్యేని మీకు అండగా వస్తాడేమో చూస్తాను, వాడొచ్చినా మిమ్మల్ని వదిలి మీ స్థలాల వైపు నేను వస్తానంటూ రాజకీయ దుమారం రేపే మాటలు వేడాడు. అంటే సీఎంను కూడా ఆ పదజాలంలో తూలనాడుతున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ మాట్లాడిన సంభాషణలో ఆ మొత్తం ఆ సెల్ఫోన్ సంభాషణలో సీఎం కూడా నన్ను ఏం చేసుకోలేడు అంటూ సీఎంను కూడా సంభాషించినట్లు మనకు స్పష్టంగా అర్థమైంది. ఈ సంభాషణలో కూడా స్వయంగా మనకు వెంకటరామారావు గారు వినిపించడం జరిగింది. దీనిపైన మాట్లాడడానికి అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు మన వెంట ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. చెప్పండి సార్, గత 2 రోజుల క్రితం తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు గంపన్న సోదరుడైన వెంకటరామారావు గారికి ఫోన్ చేసి వారి మధ్య తలెత్తిన చిన్నపాటి వాదనలో మీ వైపు కూడా అంటే అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారిని పిలుచుకొచ్చుకోండి అంటూ మీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తూలనాడడం జరిగినట్లు మనకు సెల్ఫోన్ సంభాషణ తెలుస్తుంది. దీని గురించి మీరేమంటారు, ఈ సంభాషణ గురించి మీకేమన్నా సమాచారం ఏమైనా వచ్చిందా? రాజకీయ నాయకుడు అంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలా, ప్రజలంటే భయంతో ఉండాలా. ఆ విధంగా కాకుండా రౌడీలు గుండాలంటే ఎదుర్కొనాలా. ఈయన పరిస్థితి ఎట్లా వచ్చిందంటే నేను కూడా చూశాను, విజయవాడలో సీఎం గారి దగ్గరికి ఎంపీ గారిని నన్ను పిలిపించారు. మాట్లాడిన తర్వాత మేము బయటకు వచ్చాం. ఏదో ఉన్నటువంటి స్థానిక సమస్యలంతా పరిష్కారం కోసం ముఖ్యమంత్రి గారు ఇద్దరికీ కావాల్సిన అంటే ఏ విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పి ఆయన తనదైన శైలిలో చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రిగా పార్టీ శ్రేయస్సు దృష్ట్యా అదేవిధంగా పబ్లిక్ కూడా కొంత అనర్థాలు దారితీయకుండా ఉండండి అనేటువంటి అభిప్రాయంతో చెప్పిన తర్వాత మళ్ళీ సాయంకాలం 8 గంటలకు వచ్చిన తర్వాత మరి అన్న తమ్మునికి ఫోన్ చేసినట్లు కనబడుతూ ఉంది. ఆ సీడీలు చూస్తే ఎంపీ గారు ఆయన తమ్మునికి చెప్పినట్టుంది. వెంటనే డిప్యూటీ మేయర్ వాళ్ళు అన్న వెంకటరాముడికి ఫోన్ చేసి రకరకాలుగా మాట్లాడి నన్ను కూడా దుర్భాషలాడి నేను ఎమ్మెల్యే అయిండేది సీఎంతో కూడా కాదు అనేటట్టు కూడా మాట్లాడాడు. సీఎం నన్ను ఎమ్మెల్యే చేశాడని కూడా ఆ మాట కూడా ఆయన మాట్లాడాడు. మేమంతా అయితే చంద్రబాబు నాయుడు గారు బొమ్మ పెట్టుకొని తెలుగుదేశం పార్టీ బీఫార్ మీద ఎమ్మెల్యే ప్రజలకు ఏదో మంచి చేయాలనుకుంటున్నాం ఆ విధంగా మాట్లాడాడు. తర్వాత అతన్ని చూస్తా పెడతా అని దుర్భాషలాడాడు. ఒక రౌడీల గుండాల మాట్లాడినట్లా కనబడుతూ ఉంది. వాళ్ళ వ్యవహార శైలి అందరికీ కూడా తెలుసు. నేను చాలాసార్లు చెప్పాను, నా ప్రస్తావం తేవద్దండి. నేను ఎందుకంటే నేనేదో మంచిని పెంచుతాం చెడుని తుంచుతాం అనుకున్నా, ఇంతకుముందు అవే పెట్టాను. ఈ ఫ్యాక్షను ముఠా గుండాలు రౌడీలు అంటే నాకు పడదు. నేను ఇరువురు ఒకే పార్టీ టీడీపీలోనే ఉంటున్నారు కదా, అలాంటప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు మీపై ప్రతిసారి కాలుదూడడానికి కారణాలు ఏమంటారు? ఏ లేదు, అనంతపురంలో ఆధిపత్యం చేయాలా, ఈడ అరాచకం సృష్టించాలా, ఈ అనంతపురం డెవలప్ కాకూడదు, మా తాడిపత్రే బాగుంది అనంతపురం కంటే అని అనిపించాలా అనేటువంటి అభిప్రాయం తప్ప వేరే కనపడడం లేదు. ఎందుకంటే అనేక సందర్భాల్లో మేయర్కి ఫోన్ చేసి పిలిచారు, డిప్యూటీ మీద పిలిచారు, నా అనుచరులు చాలా మంది పిలిచారు, నేనున్నట్లు ఒక సందర్భంలో మాట్లాడాడు. ఒకసారి ఒకటే చెప్పాను, ఏదన్నా నాతో చూసుకోవాలనుకుంటే నాకు ఫోన్ చేయొచ్చు, దాంట్లో సమస్య లేదు. ఏదన్నా కానీ ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ పార్టీ కాబట్టి మేము మౌనంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో మాదిరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛగా ఎవరేం మాట్లాడినా సరిపోతుంది. దీనికి ఇది ఒరిజినల్ పార్టీ, తర్వాత ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ప్రజలకు జవాబుదారిగా ఉండాలనేటువంటి అభిప్రాయంతో ముందుకు పోతున్నాం. అదే గబ్బన్న గారి సోదరుడు వెంకటరాముడు గారికి ప్రభాకర్ రెడ్డి గారు ఫోన్ చేసి మీ ఆస్తుల వైపు వస్తాను, మీకు చేతనైతే ప్రభాకర్ చౌదరి గారిని పిలుచుకొచ్చుకోండి, సీఎం చెప్తారా కంప్లైంట్ చేసుకోండి ఏమవుతుంది అన్నట్లు ఒక అసభ్య పదజాలాన్ని వాడినట్లు కూడా మనకు స్పష్టంగా. ఈ విషయంపై మీరు ఏమన్నా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందా? నేను ఈ విషయంలో ఒకటే చెప్తున్నా, నా సమాధానం ఒకటే, ముఖ్యమంత్రి గారికి నేను తలనొప్పి కాదలుచుకోలేదు కాబట్టి మౌనంగా ఉన్నా. రెండవది, మాట మాట్లాడితే నా పేరు పెట్టి చూస్తాము రమ్మని అంటున్నాడు. నేను ఒకటే, ఇంకో జన్మ ఎత్తాల, ఇంకో ఎవరైనా సరే ఆ రకమైన ఆలోచన నా మీద ఉండి ఆ రకంగా నన్ను రెచ్చకూడితే నేను రెచ్చిపోయే పరిస్థితులు లేను. ఒకవేళ ఏదో దాడి చేస్తాము లేదా ఎమ్మెల్యేని రమ్మని ఆశలు కాపాడతామంటే ఇక్కడ ఏమి ఎవరే కానీ అందరూ కూడా చావు పుట్టుక ఒకటే, ఆలోచన అనేది ఎవరికి వేరే కాదు. నేను గతంలో కూడా చెప్పాను, ఒకసారి ఏదో
ఇంటికి పోయేదంతానని మాట్లాడాడు. అవి పేపర్ కటింగ్స్ కూడా చూశాను నేను. ఆ మాట మాట్లాడాడు, నేనే చెప్పాను ఇంకో జన్మ ఎత్తాలా అని. ఇలా వీళ్ళందరూ అధికారం ఉంటే వీళ్ళంతా పుల్లులు, అధికారం లేకపోతే పిల్లులు. వీళ్ళ గురించి నాకు మాట్లాడితే, ఎందుకంటే నేను డిసిప్లైన్ క్రమశిక్షణ పార్టీలో ఉన్నాను కాబట్టి నేను నోరిప్పదలుచు. మీరు ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నిసార్లు కాల్ చేసినా మీరు మౌనంగా ఉంటూ వస్తున్నారు. ఇది ఎంతవరకు దారితీస్తుంది? దీనికి చెక్ పడే అవకాశం లేదంటారా? దీనికి ఎక్కడ విముక్తి కలుగుతుంది అంటారు? మౌనానికి కూడా కొంత సహనానికి కూడా ఓపిక అనేది ఉంటుంది. ఓపిక ఉన్నంత వరకు ఉంటాము. ఇప్పుడు ఏమైంది, దళితులతో మాట్లాడు, దళితులు అతనికంటే ఇంకా రెచ్చి రెచ్చిపోయి రా చూద్దాం రా అనే పరిస్థితికి వచ్చాడు. అంటే ఎక్కడన్నా ఒక రాయి వేసి చిట్లించుకొని మళ్ళీ అనిపించుకుండేది. ఆ పరిస్థితికి ఎందుకు పోవాలా? వాళ్ళ తాడిపత్ర నియోజకం తాడిపత్ర చేసుకోమను. ఎంపీ గారు ఏదైనా డెవలప్మెంట్ చేయాలని కూడా నగరంలో కానీ లేదా ఇతరత్ర కానీ మాతోనో లేదా అందరితో కూడా మాట్లాడి డెవలప్ చేస్తే ఎవరు అభ్యంతరం లేదు. ఆ విధంగా కాకుండా ఏదో కర్రపెత్తనం చేస్తామో మేమంతా చెప్పిందే భయపడేలా చేయాలంటే రాజకీయాలకు వచ్చింది, సేవ కోసం వచ్చాం. అదేవిధంగా ఇది ప్రజాస్వామ్య దేశం, డెమోక్రటిక్గా పోదామని మా ఆలోచన. నేను అది కాదు, నేను రాజ్యాంగ శక్తిని అంటే ఆ రాజ్యాంగేతర శక్తిగా ఉండి చేయాలా చెలామని చేయాలనుకుంటే ఒప్పుకునే పరిస్థితిలో ప్రజలు లేరు, నేను లేను. మరో విషయం తీసుకుంటే గంపన్న గారు మీ అనుచరుగా ఉంటున్నారు. అయితే గంపన్న గారికి ప్రత్యక్షంగా వార్నింగ్ ఇస్తూనే మిమ్మల్ని తూలలాడుతూనే గంపన్న గారికి ప్రత్యక్షంగా వార్నింగ్ కూడా బలమైన వార్నింగ్ ఇచ్చారు. అంటే గంపన్న గారు మీ అనుచరుడు కాబట్టి మీరు ఎలాంటి మద్దతు ప్రకటించబోతున్నారు గంపన్నకి? నేను ఒకటే, నా అనుచరుడి కంటే పార్టీ కార్యకర్త. నగరంలో ఒక కార్యకర్త జోలికి ఎవడొచ్చినా తెలుగుదేశం పార్టీకి జెండాలు మోశారు. మన ఎన్నికల్లో కూడా కష్టపడి పనిచేశారు. నేను పార్టీ నుంచి కొంత వివిధ కారణాల వల్ల బయటపడినప్పుడు కూడా పార్టీలో పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఎవరికి ఒక అన్యాయం జరిగినా కూడా నేను సహించే పరిస్థితి లేదు. ఎవరి మీదైనా ఈ విధమైన దాడి చేస్తామంటే దాని పరిణామాలు కూడా దాడి చేసిన వాళ్ళు తప్పకుండా చూస్తారు. దాంట్లో అనుమానమే లేదు, దాంట్లో వెనకపోయే ప్రశ్నే లేదు. ఇది పరిస్థితి అండి. ఒక రాజకీయ శక్తిగా ఎదగడానికి అంటే ఒక ఫ్యూడలిజం పోగడలకు పోతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు కూడా ఒక హద్దు పద్దు లేకుండా పోతుంది. ఓపికకు కూడా ఒక హద్దు ఉంటుంది. నా ఓపిక రచించినప్పుడు చేయాల్సిన కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. అయితే తాను సీఎంకు తలనొప్పి కాకూడదనే ఒకేక లక్ష్యంతోనే సీఎం దృష్టికి ఏమి తీసుకుంటే ఎంతో సహనంగా ఉంటూ వస్తున్నానని చెబుతున్నారు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు. అయితే ప్రభాకర్ రెడ్డి గారు హద్దులు మీరు పోతున్నారని, అయితే భవిష్యత్తులో చేయగలిగిన కార్యం పార్టీ ఆ పెద్దలే చూసుకుంటారని స్పష్టం చేస్తున్నారు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు. నంబర్ వన్ న్యూస్ ఛానల్తో నాగరాజు, అనంతపురం. ఓ ఎమ్మెల్యే అనంతపురం డిప్యూటీ మేయర్ గంపన్నపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై దళిత గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి సప్తగిరి సర్కిల్ వద్ద మానవహారం చేపట్టి దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి. ఇక ఆ ఎమ్మెల్యే ముందు నుంచే దళిత గిరిజనులపై తక్కువ భావన ఉందని దళిత నేతలు బగ్గుమంటున్నారు. అనంతపురంలో తాడిపత్రి సంస్కృతిని తీసుకురావాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. దళిత సంఘాల ఆందోళనతో అనంతపురంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. షార్ట్ బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం. స్టే ట్యూన్డ్ టు నెంబర్ వన్ న్యూస్.